వీడేం చేస్తున్నాడు ఫోన్ చేసి చూద్దాం హలో ఎవరు హాయ్ గోవిందు ఇంకెక్కడ గోవి ఏమైంది మీ మామయ్య కొట్టిన దెబ్బలకు హాస్పిటల్లో చావు బతుకులో ఉన్నాడు అట్లీస్ట్ వాళ్ళు చివరి చూపన్న చూడమ్మా నేను వచ్చేస్తున్నా అరే వస్తుందా రావట్లేదురా ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ గోవింద్ అరే మామా అమ్మాయి వచ్చిందిరా వచ్చిందా వచ్చిందిరా డ్రామా స్టార్ట్ చేద్దాం పడుకో పడుకో బాగట్ రే కాలు కట్టు కాలు కట్టు ఏ పిశ ఏ పిశ స్టాప్ ఇట్ అయితే ఏడ్చే ఆడదాన్ని తాగని మొగాన్ని నమ్మద్దాన్ని చరిత్ర చెప్తుంది చదవలేదా ఏడవకు ఏడ్చి ఏడ్చి మావని ఇంకా కట్టు కట్టుకునే పరిస్థితి తీసుకురాకు అయ్యా ఏ సినిమాలోనైనా విలన్ హీరోతో తన్నులు తింటాడు కానీ మావాడు నీకోసం విలన్ తో తన్నులు తిన్న పిచ్చివాడమ్మా ఎంతో మంది చీ అన్న నువ్వున్నావనే ధైర్యంతో బతుకుతున్నాడమ్మా మావాడు అయ్యో అది నాకు తెలిసే నువ్వు ఇక్కడ కొత్తావని అందుకే నీ ముందే ఇడికి నాలుగు తగిలిద్దామని వచ్చావు గుద్దే గుద్దుదే గుడుంబాలో విస్కీ రమ్ము మిక్స్ చేసినట్టు గిర్రని తిరుగుతావు ఇలానే తొందరపడ్డావు అనుకో హీరో విలన్ విలన్ హీరో అయ్యే ఛాన్స్ ఉందిరా రే ఓహో ఓకే అయితే రిలాక్స్ అవ్వు నీ విస్కీ గ్లాస్ లో ఐస్ ముక్కలు కలిపే బాధ్యత నాది నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఏంట్రా బిందు బంధు అంటుంది న్యూ జనరేషన్ గోవింద్ మొద్దుగా విందు అని పిలుస్తుందిరా మావయ్య నేను విందుని ప్రేమిస్తున్నాను అతన్ని పెళ్లి చేసుకుంటాను ఎలా పెళ్లి చేసుకుంటావు నేను చూస్తానే చూస్తాడంట ఇంకా చేస్తాడనుకుంటా అన్న చూస్తేనే చేసినట్టు అయ్యా శుభం కాడబడింది బయలుదేరదామా అసలు కది ఇప్పుడు మొదలైంది ఇప్పుడు సెట్ చేస్తాను ఇలా బ్లాక్ చూస్తాను ఇలా సంగతి ఎంత మందిని చూడలేదురా గో ఏట్రా ముమ్మెత్కాళ్ళ తిప్పుతున్నావు నడుము పిచ్చెక్కిందా అప్పో మరీ అంత ఆనందం వద్దమ్మా నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్ ఒక కండిషన్ కాదు 100 కండిషన్లే నాకు ఓకే నేను ఒప్పుకోను అరే రే రే మందు తాగడానికి కండిషన్లు ఉండొచ్చు తిండి తినడానికి కండిషన్లు ఉండొచ్చు పెళ్లి చేసుకోవడానికి కండిషన్ ఏంట్రా మేము ఆనందంగా ఉంటాం మీ అమ్మాయిని భరించలేరా అయ్యో నోరు ముయిరా అరే నువ్వే నోరు ముయిరా అసలు మావాడి గురించి నీకేం తెలుసు ఈ ఫ్లో బాగుంది కంటిన్యూ ఏ హీరో అయినా పెద్ద దెబ్బ తగిలితే చిన్న చిన్న కట్టు కట్టుకుంటాడు మావాడు చిన్న దెబ్బ తగిలితే పెద్ద పెద్ద కట్టు కట్టుకున్నాడు అరే ఏం మాట్లాడుతున్నావురా ఏంట్రా టైమింగ్ ఉందా అలా గింజుకునక్కర్లేదు నీకు అన్ని దెబ్బలు తగలలేదని నాకు ముందే తెలుసు వాడి మొహం వాడి గుళ్ళో కొబ్బరికాయ కొట్లేడు నిన్నెక్కడ కొడతాడు సరే నా కండిషన్ ఒప్పుకున్నట్టేనా మన గోవిందరాజుకు పెళ్లి అయిపోయిందో అయినా పెళ్లిదేముందిలేండి అసలు కథ ఇప్పుడు మొదలైంది మరి కొడుకును పుట్టించే విషయంలో మేనమామతో చేసిన ఛాలెంజ్ నెగ్గుతాడంటారా చూద్దాం పదండి గోవిందరాజు ఆల్ ది బెస్ట్ మనం ఇద్దరం పంచుకోవాలి కదా నీతో పంచుకుంటే పాలు నేల పాలవుతాయి
అందుకే నేనే తాగేసాను. ఓకే ఓకే వదిలే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే? ఏముంది, నువ్వు బయటికి వెళ్ళి పడుకోవాలి, నేను లోపలే పడుకోవాలి. అదేంటి, ఈరోజు మన శోభనం కదా. అయితే అంటే మరి పూర్తయిన సినిమా రిలీజ్ అవ్వాలి కదా. పూర్తి అవ్వడానికి రిలీజ్ అవ్వడానికి మధ్య సెన్సార్ అనేది ఒకటి ఉంటుంది తెలుసా? తెలుసు, కానీ రూల్ రూలే కదా. ఏంటా రూలు? పెళ్లి కాని అమ్మాయిలు కలలు కలాలి, పెళ్లి అయిన అమ్మాయిలు పిల్లలు కలాలి, అదే రూలు. మరి వాళ్ళకి తిండేవాడు పెడతాడు? మామ పెడుతుంది. ఆవిడ మాత్రం ఎంతకాలం చూసుకుంటుంది? ముందు నువ్వు జాబ్ చూసుకో. అబ్బా, భోజనాల గదిలో శోభనం గదిలో ఎవరైనా ఉద్యోగాల గురించి మాట్లాడతారా? ఎందుకు మాట్లాడకూడదు? ఎందుకంటే భోజనాల గదిలో కడుపు నిండుద్ది, శోభనం గదిలో కడుపు పండుద్ది కాబట్టి. ఉద్యోగం లేకపోతే కడుపు కాలుద్ది. అంటే ముందు బయటికి వెళ్ళు. ఎందుకు? జవాబు తెలిసి అడుగుతావే. జవాబు తెలిసి అడగడానికి నేను ఏమన్నా పల్లో టీచర్నా? అయినా అందమైన రాత్రి వేస్ట్ అవుతుంది. పెళ్లికి ముందు ఒక కండిషన్ ఉందని చెప్పానే, గుర్తుందా? ఏ కండిషన్? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్. ఒక కండిషన్ కాదు, 100 కండిషన్ నాకు. ఓకే వామ్మో, ఇంత ఛాలెంజ్ కేసర్ పెట్టిన. నా భర్త ఎంప్లాయ్ అని నేను నా ఫ్రెండ్స్ కి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, ఒక లేజీ మ్యాన్ గా కాదు. ముందు నువ్వు ఉద్యోగం సంపాదించు, ఆ తర్వాత శోభనం. అది కరెక్టే లక్కీ, కానీ వాళ్ళు ఒక్కరోజు కానిచిద్దాము, రేపు మార్నింగ్ నుంచి ఉద్యోగం గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? దాదా 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 దా అమ్మా, ముందు నువ్వు బయటికి వెళ్ళు.